నచ్చింది. అది కూడా చల్ల చల్లగా డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ కోకోనట్తో. నేను ప్రజెంట్ వచ్చేసి కోకో నేచురల్ ప్యూర్ హెల్తీ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి కోకో షేక్, మస్మిలన్ షేక్, పైనాపిల్ షేక్, అంజీర్ షేక్, కస్టర్డ్ షేక్, స్ట్రాబెర్రీ షేక్, కోకో డ్రై ఫ్రూట్ షేక్, వాటర్ మిలన్ షేక్, బనానా షేక్, పపాయా షేక్, కాక్టైల్ షేక్, చాక్లెట్ షేక్. ఓ మై గాడ్. సో ఇలా కోకోనట్లో, పపాయలో, వాటర్ మిలన్లో, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇంత వెరైటీగా నాకు తెలిసి ఎప్పుడు కూడా జ్యూసెస్ ఎక్కడ మనం చూస్తున్నాము, ఓన్లీ ఇది మాధాపూర్ స్ట్రీట్ ఫుడ్ దగ్గరే ఉంది. సో డెఫినెట్గా మీరైతే వచ్చి టేస్ట్ చేయండి. ఆ స్పెషల్ ఐటమ్ కోకో డ్రై ఫ్రూట్ షేక్, వాటర్ మిలన్ షేక్, పపాయా షేక్, గ్రేప్ షేక్, వాటర్ మిలన్ షేక్, ఏ జితనే భీ ఐటమ్ షేక్ హై వో సబ్సే స్పెషల్ రతా. జో కోకోనట్ మే బనా కే దేతే నా వో ఉస్కా క్యా స్పెషల్ హై ఉస్మే ఉస్కే అందర్ మే నారియల్ పానీ, మలాయ్, క్రీమ్, మిల్క్ మేడ్, బాదాం పౌడర్, కాజు కిస్మిస్, ఖజూర్ రతా ఉస్కే అందర్ వో స్పెషలిటీ రతా యహాన్ కా. మ్యాంగో భీ డాల్ కే దేతే ఆప్ లోగ్? మ్యాంగో షేక్ మే మ్యాంగో భీ డాల్ కే దేతే. ఓకే, సో నేను ఇప్పుడు కోకోనట్ విత్ కాంబినేషన్ మ్యాంగో చాలా డిఫరెంట్గా ఉంది వినడానికి. సో నేను అది ట్రై చేయబోతున్నాను. సో టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో ఒకసారి ఎలా చేస్తారో మనం వెళ్ళి చూద్దాం రండి. బాదాం పౌడర్, కిస్మిస్, కాజు, మలాయ్, క్రీమ్. సో బాదాం పౌడర్, మలాయ్, కిస్మిస్, కాజు, బాదాం అన్నీ కలిపి చేస్తున్నారంట. సో చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. మ్యాంగో షేక్ ఉంది, డ్రాగన్ ఉంది, మ్యాంగో ఆపిల్ షేక్, మ్యాంగో షేక్ అంటే నేను చెప్పాను నాకు కోకోనట్ కాంబినేషన్ విత్ మ్యాంగో ట్రై చేయాలని ఉంది. సో ఎప్పుడు ట్రై చేయాలి, ఎప్పుడు కోకోనట్ వాటర్ టేస్ట్ చేస్తాం కదా. సో డిఫరెంట్గా రెండు కాంబినేషన్స్ ఎలా ఉంటాయో ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్. సో ఒక్కసారి మీరు దీన్ని చూడండి, ఎంటీ కోకోనట్ షెల్లో. సో ఏకే భయ్య కాజు, వావ్, కాజు వేస్తున్నారు అండ్ కిస్మిస్. సో మై గాడ్. అండ్ నెక్స్ట్ మ్యాంగో జ్యూస్, మ్యాంగో షేక్, మ్యాంగో షేక్. ఓకే, స్పెషల్ నా కోసం. వావ్, చాలా చాలా బాగుంది చూడ్డానికైతే. సో నేను టేస్ట్ చేయడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఓకే, దీనిపైన మ్యాంగోతో డెకరేట్ కూడా చేయబోతున్నారు ఫైనల్ టచ్తో. టేస్ట్ చేద్దాం. ఓ, మోర్ క్యాష్యూస్, మోర్ ప్రోటీన్. ఏ క్యా హే? కీమా, ఫ్రెష్ క్రీమ్. అచ్చా, ఫ్రెష్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ కూడా ఇస్తున్నారు. వావ్, చాలా మంచి టేస్ట్ ఉంది. అంటే కోకోనట్లో, కోకోనట్ షెల్లో కోకోనట్ వాటర్ కాకుండా మ్యాంగో జ్యూస్ వేసి విత్ క్యాష్యూస్, డ్రై ఫ్రూట్స్ అండ్ వావ్, చాలా 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 బాగుంది టేస్ట్. మ్యాంగో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, నాకు చాలా చాలా నచ్చింది. మీరు డెఫినెట్గా ఇక్కడ వచ్చినప్పుడు పక్క టేస్ట్ చేయండి. ఓన్లీ మ్యాంగోనే కాదు, మీకు ఏ జ్యూస్ కావాలన్నా అది వీళ్ళు ఇలా చేసి ఇస్తారు. సో ఒక్కసారి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. మా వెయిట్ అయితే నేను మొయ్యలేకపోతున్నాను. Thank you.
హాయ్ అండి, మీ పేరు? చందు. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు? ఇక్కడ బండి పెట్టి 3 ఇయర్స్ అవుతుంది. నేను వచ్చి 2 మంత్స్ అవుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటి? బోన్లెస్, స్మోకీ బోన్లెస్. అంటే స్మోకీ బోన్లెస్ అంటే దీంట్లో వెరైటీ ఏముంటుంది? నార్మల్ చికెన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే మేము వేసే మసాలాస్. అంటే వితౌట్ ఆయిల్, వితౌట్ కుకింగ్, స్టీమ్ తో అవుతుందా? డైరెక్ట్. వితౌట్ ఆయిల్, వితౌట్ అంటే కుక్ చేయకుండా డైరెక్ట్ స్టీమ్ తో అలా గ్రిల్ చేస్తున్నారు. సో లైట్ స్పైసెస్ తో. సో చాలా నాకు తెలిసింది చాలా హెల్దీ చికెన్. ఆల్మోస్ట్ ప్రోటీన్ కోసం అని తింటారు కదా జిమ్ వర్కౌట్ చేసేవాళ్ళు, కానీ నార్మల్గా ఎవరైనా. సో కదా ఇది చూసి మీరు అందరు చికెన్ అనుకుంటున్నారు కదా, కాదు, కంప్లీట్గా వెజ్. వెజ్లో నాన్ వెజ్ ఫ్లేవర్ అది కూడా, ఇది చాలా హెల్దీ. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చాలా జిమ్స్ ఉన్నాయి. అండ్ జిమ్ వెళ్ళే వాళ్ళకి వెజ్లో ప్రోటీన్ కావాలని కూడా డెఫినెట్గా ఇది టేస్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి చాలా హెల్దీ కూడా. అండ్ ఇప్పుడిప్పుడే కొన్ని రెస్టారెంట్స్లో కూడా దీన్ని వెజిటేరియన్ స్టేటస్లో కూడా ఇది చాలా ఫేమస్ అయింది. అండ్ చాలా వరకు చాలా రెస్టారెంట్లో కూడా దీన్ని ఇప్పుడు లైక్ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడే కాదు, అండ్ రెస్టారెంట్స్లో కూడా ఉంటుంది. సో దీన్ని చాలామంది చాలా వరకు అయితే జిమ్ చేసే వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు. దీనిలో చాలా ప్రోటీన్ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇది ఎక్కువ నాన్ వెజ్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఒకసారి చూస్తే దీన్ని చికెన్ లానే ఉంది, ఒకసారి చూస్తే చికెన్ వింగ్స్ లానే ఉంది. మీరు దాన్ని చూసినట్టయితే హలో భయ్యా, హాయ్, ఆప్కా నామ్ క్యా హై? ఆసు. అచ్చా, ఏ ఫుడ్ కా స్పెషల్ క్యా హై? ఏ ఫుడ్ స్పెషల్? ఆప్కు క్రీమీ ఖానా హై తో అఫ్ఘానీ యా మలాయి, అగర్ స్పైసీ ఖానా హై తో మసాలా అచాడి లెమన్ ఏ సబ్ ఆతా హై. క్యా బోల్తే? సోయా చాప్. సోయా చాప్ యాక్చువల్లీ ఏ నార్త్ సైడ్ ఫుడ్ హై. అచ్చా, ఇస్మే క్యా క్యా వెరైటీస్ హై? ఏక్ హీ హై ఔర్ జో 11 ఫ్లేవర్ హై, 11 బోల్ తో కైసే రహతా? ये सोया चाप एक्चुअली ये नॉर्थ साइड फूड है, यहाँ हैदराबाद में उतना परिचित नहीं है. अच्छा, ये दिल्ली वगैरह में. अच्छा, कितना दिन हो गया आप बिजनेस स्टार्ट करते? 6 मंथ्स. ఇది సోయా స్టిక్స్ చేస్తారంట. అండ్ ఇది ఇక్కడ ఫుడ్ అయితే కాదు, నార్త్ వాళ్ళదని చెప్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ టైం వీళ్ళు పెట్టి 6 మంత్స్ అవుతుందంట. సో దీంట్లో స్పైస్ అండ్ స్పైస్ లేకుండా కూడా మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తారంట. సో నేనైతే టేస్ట్ చేసి మీకు చెప్తాను, చూడండి ఒకసారి మీరు. వీళ్ళు జస్ట్ దీన్ని ఎలా అంటే మనం చికెన్ గ్రిల్ చేస్తారు కదా, అలా గ్రిల్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ నాకైతే చూడడానికి చికెన్ లానే ఉంది, చికెన్ వింగ్స్ లాగా. ఒకసారి మీరు చూడండి ఆ లుక్, అలానే ఉంది. ఫ్లేవర్ కూడా అలా ఉంటుందో లేదో టేస్ట్ చేసి చెప్తా. చూడ్డానికైతే అచ్చం చికెన్లా ఉంది. అసలు చికెన్ ఫ్లేవర్ ఉంటుందా లేదా టేస్ట్ చేసి చెప్తాను మీకు. వావ్, ఏమాత్రం తేడా లేకుండా సేమ్ చికెన్ లానే ఉంది. తినడానికి అయితే ఫ్లేవర్ అండ్ టేస్ట్ అండ్ ఈ గ్రీన్ చట్నీతో చాలా 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 బాగుంది. అద్దరిపోయింది అసలు టేస్ట్ అయితే. మీరు కూడా డెఫినెట్గా వచ్చి ఈ టేస్ట్ చేయండి. వావ్, స్ట్రీట్ ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడేనండి. టేస్టీ బచ్ అని చాలా సాటిస్ఫై అయ్యాయి. వెజ్ నుండి నాన్ వెజ్ వరకు ప్రతి ఒక్క ఐటెం చాలా 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 టేస్టీగా ఉంది. అండ్ జ్యూసెస్ విషయానికొస్తే మీరు చూసారు కదా ప్రతి ఒక్క ఐటెం చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు ఎక్కడైనా నియర్ బై ఉంటే కనుక డెఫినెట్గా వచ్చి ఫుడ్ని మీరు టేస్ట్ చేయాల్సిందే. అండ్ ఇది వచ్చేసి మనకి మాదాపూర్లో వయా హైటెక్ సిటీకి లెఫ్ట్ సైడ్లో ఉంది. డెఫినెట్గా మీరైతే వచ్చి టేస్ట్ చేయండి. సో ఈరోజు టేస్టీ బడ్స్లో మీరు మన స్ట్రీట్ ఫుడ్ మాదాపూర్ని చూసారుగా. సో నెక్స్ట్ టేస్టీ బడ్ ఎపిసోడ్లో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.